ఓం శ్రీ సాయినాథాయ నమః. గురుజీ నమస్తే. కృష్ణ చైతన్య గారికి కృతజ్ఞతలు. ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టాము. నా పేరు సత్యం, కానీ అది తెలియక చచ్చిపోతున్నా. ఇంకా దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నంలో ఉన్నా, అదేంటో తెలియక బాశతమతమయ్యే పరిస్థితిలో యూట్యూబ్లో గురుజీ సచ్చరిత్రకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. చాలా ఇన్స్పైరింగ్ అనిపించాయి. అంటే గురుజీ చెప్తుంటే అసలు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే అది దాంట్లో అది నాకు బాగా నచ్చింది. అట్లా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పే చాలా వీడియోస్ చూశాను, కానీ ఈ గురుజీ మాత్రం ప్రత్యేకంగా అనిపించింది నాకు. ఒకసారి ఇక గురుజీ కలుద్దామని నేను ఎప్పుడు అనిపించలేదు, కానీ మొత్తం సచ్చరిత్రకు సంబంధించిన మొత్తం వినేశాను. విన్న తర్వాత ఒకసారి గురుజీ నాకు ఎప్పుడు బాబా కల్లేకి వస్తే ఎప్పుడన్నా వస్తాడేమో అనుకునేవాడిని, కానీ బాబా ఎప్పుడు కల్లేకి రాలేదు. ఒకరోజు గురుజీ ఇక్కడ కల్లేకి వచ్చాడు. రాగానే నెక్స్ట్ డే మార్నింగ్ డైరెక్ట్గా 10:30-11 ఆ మధ్యలో గురుజీ ఫోన్ నంబర్కి ఫోన్ చేశాను. చేస్తే డైరెక్ట్గా గురుజీ లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేసి, ఏంటమ్మా ఎవరు అంటే, ఇట్లా శివం రోడ్లో ఉంటాను గురుజీ, నా పేరు సత్యం, మిమ్మల్ని కలవాలి అంటే రండి అని టైం చెప్పాడు. నెక్స్ట్ డే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. గురుజీతో ఆ రిలేషన్ అలా స్టార్ట్ అయింది. ఆయన చెప్పేవి అద్భుతంగా, ఇంకంటే మనం స్ట్రైట్గా సీకర్స్ ఎలా వెళ్తే మనం సత్యాన్ని తెలుసుకుంటామో, ఎలా వెళ్తే సంతోషంగా ఉంటామో, ఎలా వెళ్తే నిత్య ఆనందంగా ఉంటామో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పినట్టు అని అనిపించింది నాకు. సరే, తన మార్గంలో నేను వెళ్తే బాగుంటుంది, వెళ్ళగలనులేనా అని ఆ బాబా నాకు ఆ బ్లెస్సింగ్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి అది ఆ సత్యాన్ని తెలుసుకుంటానని నాకు అనిపించింది. దాని ప్రకారం నేను గురుజీని అప్పుడప్పుడు మాట్లాడడం, అప్పుడప్పుడు కలవడం అవన్నీ చేస్తుంటాను. ఆ వీడియోస్ అవన్నీ నచ్చడం వల్ల ఇంకా తనతో అటాచ్ అయిపోయాను. దాంట్లో నాకు చాలా హ్యాపీగా, నాకు నేను డబ్బు లేనప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేవాడిని, కానీ డబ్బులు వచ్చి అంత వచ్చిన తర్వాత ప్రశాంతత పోయింది. అంటే డబ్బులు ఉంటే ప్రశాంతంగా ఉంటారు, సగం ప్రాబ్లమ్స్ అని పోతే అంత బాగుంటారు అనుకున్నాను, కానీ నాకు అంత ఇంత డబ్బులు వచ్చిన తర్వాత ఉన్న ప్రశాంతత కూడా పోయింది. ఇక దాన్ని ఎలా తెలుసుకోవాలనే దీంట్లో నుంచి అలా తపన పడుతూ గురుజీ పాదాల దగ్గరికి అలా వచ్చాను. దాంట్లో నుంచి వస్తే ఇంకా తెలుసుకుందామనే ప్రయత్నంలో ఉన్నాను. ఈ హ్యాపీ లివింగ్ గురువు గారు నాకు ఫోన్ చేయగానే అది చూశాను నేను. హ్యాపీ లివింగ్ కోసం ప్రపంచం మొత్తం ఎఫర్ట్ పెట్టి అటు ఇటు తిరిగి వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు, కానీ ఎఫర్ట్లెస్గా హ్యాపీ లివింగ్ ఉంటుందని గురుజీ అక్కడ క్యాప్షన్ పెట్టారు. అది నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అంటే ఎఫర్ట్లెస్గా ఎట్లా, జనాలు మొత్తం చచ్చిపోతున్నారు, దానికోసం డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, దేశ విదేశాలు పోతున్నారు, వేరే వేరే బాబాల దగ్గరికి వెళ్తున్నారు, అటు ఇటు వెళ్తున్నారు, ఇంత ఎఫర్ట్ పెడుతున్నారు కదా, ఎఫర్ట్లెస్గా ఎలా వస్తుంది అనేది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్కి వచ్చి గురుజీ దగ్గర అది తెలుసుకుని వెళ్ళాలని డిసైడ్ అయ్యి వచ్చాను. ఓం సరే. గురుజీ, ఈ బ్యానర్ చూస్తేనే నాకు హ్యాపీ లివింగ్, న్యాచురల్, ఎఫర్ట్లెస్, సైంటిఫిక్ అనుంది. ఈ హ్యాపీ లివింగ్ కోసం ప్రపంచం అంతా కొట్టుకు వస్తుంది, అటు పోయి ఇటు పోయి ఎన్ని ప్రయత్నాలు, డబ్బు ఖర్చు పెట్టి ఏమేమో చేసి ప్రయత్నం చేస్తుంది. మీరేమీ ఇక్కడ ఎఫర్ట్లెస్, అప్రయత్నంగా హ్యాపీ లివింగ్ వస్తుందని అని చెప్పారు, అది ఎలా గురుజీ? చాలా మంచి ప్రశ్న అండి సత్యారెడ్డి గారు. అంటే చాలా లాజికల్ క్వశ్చన్, అంతే కదా. ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా నానా తిప్పలు పడుతున్నారు, నానా కష్టాలు పడుతున్నారు, ఎందుకంటే దే వాంట్ టు బి హ్యాపీ, దే ఆర్ డూయింగ్ సంథింగ్, తపస్సులు రకరకాలు చేస్తున్నారు. అది మనం చూస్తున్న ప్రపంచం. కానీ
ఇప్పుడు ఈ హ్యాపీ లివింగ్ ప్రోగ్రామ్, ఈ ఆనందం రావటం అనేది న్యాచురల్, పాయింట్ నెంబర్ వన్. వెన్ ఇట్ ఈస్ న్యాచురల్, సహజంగా వచ్చేది ఎఫర్ట్లెస్ కదా. సపోజ్ నేను ఊపిరి తీల్చి వదులుతున్నాను, అది న్యాచురల్ కదా. ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. వెన్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్, ఇట్ ఈస్ ఎఫర్ట్లెస్. ఏం ఎఫర్ట్ ఉంది? ఇట్ ఈస్ సైంటిఫిక్. అంటే ఇది వాస్తవం, నా ఇల్యూజన్ కాదు. నేను ఊపిరి తీసి వెళ్ళటం వాస్తవం, ఇల్యూజన్ ఫ్యాక్ట్. అది నేను ప్రయత్నంగా తీస్తున్నాను అనుకోండి, అప్పుడు నేను ఇక్కడ కూర్చొని హాస్పిటల్లో ఉండాలి కదా. నేను ప్రయత్నం ఊపిరి తీసి వెళ్తున్నాను అనుకోండి, సో నిమిటి అంబులెన్స్లో హాస్పిటల్ ఏమైందా విడకని. అలాగే మన గుండు కొట్టుకోవడం, ద హోల్ హ్యూమన్ ఆర్గానిజం ఇస్ సో న్యాచురల్ రైట్ కదా. సో ఈ హ్యాపీనెస్ కూడా ఎవరికి రావాలి? ఈ ఆర్గనిజంకే కదా. దుఃఖమైనా బాధైనా కష్టమైనా, ఆర్గనిజం అంటే శరీరమే కాదండి, దట్ కమ్స్ మైండ్ అండ్ ఎవ్రీథింగ్. విల్ డిస్కస్ ఆల్ దట్ ఇన్ ది ప్రోగ్రామ్. అంటే న్యాచురల్ అనేది మీకు ప్రశ్నకు సమాధానంగా, ఇట్ మస్ట్ బి న్యాచురల్. ఆలోచించండి, ఇది న్యాచురల్ కాదనుకోండి, న్యాచురల్ కానప్పుడు దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, అదే ప్రాబ్లం అనిపించట్లా? లాజికల్గా ఆలోచిస్తే, ఫర్గెట్ అబౌట్ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్, మనం డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్, బట్ లుక్ ఎట్ ది ఫ్యాక్ట్. ఏది న్యాచురల్లో అది నిజం కదా. అది అట్లీస్ట్ మీ లైఫ్ ఉన్నంతవరకు ఉంటుంది కదా. అంటే తేడా వచ్చిందంటే లైఫ్కే తేడా వచ్చినట్టు లెక్క. ఇప్పుడు మనం హ్యాపీగా ఉండాలనుకునే దేనికి? జీవితానికేగా. ఈ ఊపిరి పిలిచినప్పుడు జీవితానికే, ఇది పోతే జీవితమే భయ. సో లాజికల్గా ఆలోచించండి, ఎనీథింగ్ దట్ యు వాంట్ టు గెట్ ఇట్ మస్ట్ బి న్యాచురల్ కదా. లేదండి ఎఫర్ట్తో వస్తుందని అంటారా? ఎఫర్ట్స్తో వచ్చేది ఏది కూడా ఎల్లకాలం ఉండదు. చూసుకోండి, డబ్బు చూసుకోండి, పేరు ప్రఖ్యాతలు చూసుకోండి, ఏదైతే మీరు ఎఫర్ట్స్తో తీసుకొని వస్తున్నారో అది ఏది కూడా లాంజివిటీ ఉండదు దానికి. ఉంటుందా? ధనం కానివ్వండి, ఏది కష్టపడి మీరు తీసుకొస్తున్నారో దానికి ఎక్కడా కూడా అది టెంపరరీగా ఉంటుంది తప్ప పర్మనెంట్గా ఉండే అవకాశం లేదు. కాబట్టే మనం ప్రపంచంలో పొందే వాటన్నిటిలో కూడా ఒక మాదిరి సౌఖ్యం ఉంది, పూర్తిగా లేకుండా ఏం లేదు కదా. లేకపోతే మనం పిచ్చోళ్ళం అండి, నెలంతా పనిచేసి ఆ ఒకరోజు జీతం ఇస్తాడని దానికోసం 30 రోజులు పనిచేస్తే ఒకరోజు పగార్, ఆ పగారు చేతికి వచ్చేలా వెళ్ళిపోయింది. ఇది మన బ్రతుకు వాస్తవం. చచ్చేట్టు 2-3 ఏళ్ళు కష్టపడి నానా హింసపడి ఇల్లు కట్టినవాడు అడగండి, బాగా తెలుస్తుంది. జన్మలో ఇల్లు కట్టకూడదండి అంటాడు అటు. వాడు మొదలెట్ట మొదలు పెట్టాడు, మంచి ఇల్లు కడితే అసలు ఆ హాల్లో ప్రశాంతంగా అట్ట. నీ జీవితం నీ ఊహల్లో ప్రశాంతం తప్ప నీ జీవితంలో ఎక్కడ ప్రశాంతం తెచ్చింది? ఉందా? వాడు ఊహల్లో ఉన్నాడు. రియాలిటీలో ఎక్కడన్నా ఒక చోట చెప్పండి, పెళ్ళి అంటారు. దానికోసం సాయిబాబా చుట్టూ తిరిగి కనిపించిన గురువులను అందరూ అడిగి, ఇంత అయిపోయింది, పెళ్ళి అయింది, ఆ పెళ్లిలోనే స్టార్ట్ అవుతుంది. నీ వాడిని గౌరవించలేదు, వీడిని గౌరవించలేదు, యుద్ధం, వాళ్ళ చూపులు, వీళ్ళ చూపులు, ఇవన్నీ మనకు తెలిసిన పిక్చరేగా. ఆ పెళ్లి కోసం ఎంత తప్పిస్తాం? మనమే కాదండి, ఆ చేసుకునేవాడే కాదు, తల్లిదండ్రులు కూడా. ఇవి ఏవి తీసుకోండి మీరు, మన ఊహలో ఉన్న ఆనందం అదిస్తే బ్రహ్మాండంగా ఉంటాం. ఆ పెళ్ళి మొదలే వీడికి ఆ బాజాబాజంత్రుల తర్వాత ముందు బాజాలు మొదలవుతాయి. నిష్ఠురాలు, కొట్లాటలు, ఈర్ష్యలు, ద్వేషాలు, పోటీతత్వం ఒక గోల కాదండి అసలు. వేర్ ఈజ్ దట్ హ్యాపీనెస్? ఏదో పిల్లకో పిల్లాడికో పెళ్ళయిందని తృప్తి తప్ప ఆ తృప్తిలో సుఖం లేదు, సంతోషం లేదు, విడుదంపదే ఉందా? ఉద్యోగం మన అందరికీ తెలుసుగా, అబ్బా ఉద్యోగం వస్తే మావాడు సెటిల్ అయిపోయినట్టే. ఉద్యోగం సెటిల్ ఏం సెటిల్ అవుతాడు? యుద్ధానికి సెటిల్ అవుతాడు. ఆ ఉద్యోగం మొదటి రోజు హెచ్ఆర్ బాగుంటుంది, ఒక టీ ఇస్తారు, స్నాక్స్ ఇస్తారు, ఇండక్షన్ ప్రోగ్రామ్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత నీ సీట్ ఏదంటే అక్కడి నుంచి మంటే వాడు పిలుస్తుంటాడు, వీడు పిలుస్తుంటాడు, యుద్ధాలు, మీటింగులు, కొట్లాటలు, అబ్బా బాబా అందరు మన వాళ్ళు తెలిసి నవ్వుతున్నారు. మామూలు మంట కాదు అది, అది పొద్దున్నే ఫ్రెష్గా లేచిన దగ్గర నుంచి మంట దాంతో పదేగా. వీడు శుభ్రంగా అసలు లేచేదే ప్రశాంతం ఎక్కడుంది చెప్పండి, అంత మంటతో ప్రశాంతం కట్టలేస్తాడు. లేవటమే ఫోన్ కాల్స్, అన్నా ఇవాళ మీటింగ్ ఉంది, ఉందా, వస్తున్నా తప్పదుగా, ఏదేమో పిల్లల కోసం ఆ మీటింగ్లో అక్కడ ఎక్కడుందండి? ఉందా ఎక్కడన్నా?
సో వాట్ ఈస్ ద పాయింట్ హియర్? వేర్ దేర్ ఈస్ ఎఫర్ట్ దేర్ ఈస్ అన్ ఇష్యూ, మీన్స్ దట్ ఈస్ నాట్ న్యాచురల్ కాదా. వెన్ ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ యూ మే గెట్ సంథింగ్ విత్ లాట్ ఆఫ్ పెయిన్. ఐఎమ్ నాట్ సేయింగ్ యూఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ ఫ్రీ, వస్తుంది డబ్బు, బట్ యు ఆల్ నో ద రిజల్ట్. వై షుడ్ ఐ రియల్లీ టెల్ యూ అండ్ మేక్ యూ ఫీల్ ఇన్ దిస్ టైమ్? సో పాయింట్ ఏంటంటే ఇక్కడ, వేర్ దేర్ ఈజ్ ఎ టెరిబుల్ ఎఫర్ట్ దట్ ఈస్ నాట్ ద థింగ్ వీఆర్ లుకింగ్ ఫర్. నేను అవి తప్పు అంటల్లా, కాదంటల్లా, మనం మాట్లాడేది ఆనందం కోసం ప్రయత్నించే వ్యక్తి గురించి. దట్ ఈస్ ఆల్సో రిక్వైర్డ్. ఆ వ్యక్తిలో చేస్తారు ఎట్లాగ, దాని గురించి మనం మాట్లాడలేదు. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ ఎనీవేర్ దేర్ ఈజ్ ఎ టెరిబుల్ ఎఫర్ట్ దట్ కెనాట్ బి న్యాచురల్. అరేంజ్ ది ఎన్వైర్న్మెంట్. మీకు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక మొక్క ఉందండి, ఒక మంచి పుష్పాలు సన్నజాజి మొక్క ఉంది, దానికి ఏం చేయాలి మీరు? దాని మొక్క దాంట్లో తీసుకొచ్చి పెట్టి చక్కగా నేల బాగుండాలి, నీళ్లు పోసి ఎండబడితే మంచి సుగంధం. మీరు అసలు డబ్బులు పెట్టి కొనలేరు అది, ఎక్కడక్కడ అద్భుతమైనటువంటి ఆ చల్లటి న్యాచురల్. డూ యూ కాల్ దిస్ ఎఫర్ట్? దిస్ ఈజ్ నాట్ ఎఫర్ట్. దట్ అక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఇది ఎఫర్ట్ కాదా అని అడుగుతారు. దాన్ని ఎట్లా చెప్పచ్చు అంటే, యు ఆర్ నాట్ రియలీ క్రైంగ్ టు డూ దిస్. నిన్ను నువ్వు హింస పెట్టుకోవట్లేదు చేయటం కోసం. దానికి టెరిబుల్ పెయిన్, లాట్ ఆఫ్ సారో, లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఉందా లేదా? కానీ మొక్క పెట్టడంలో ఒక జాయ్ ఉంది, ఈ మొక్క వస్తుంది బాగుంటుంది, అక్కడెక్కడ పెయిన్ లేదు నీకు. ఒకవేళ మొక్క రామైనా ఇంకో మొక్క పెడతావు, పెద్ద డీల్ కాదు, మంచి మట్టి వేస్తావు ఏం కానీ చక్కగా వస్తుంది, అంటే ఇట్ ఈస్ న్యాచురల్. సహజ సిద్ధంగా రావాలది. సహజ సిద్ధంగా ఎప్పుడైతే వస్తుందో దట్ ఈస్ ఎఫర్ట్లెస్, రైట్? సో ఆల్ న్యాచురల్, న్యాచురల్గా ఏర్పడాలి, ఎఫర్ట్ లేకుండా ఉండాలి. ఇట్ ఈస్ సైంటిఫిక్, ఎవ్రీ వన్ కెన్ గెట్ ఇట్. కాకపోతే ఆ మెన్యూర్ ఎలా చేయాలి, ఆ నీళ్ళు ఎంత పోయాలి, నీళ్ళు ఎక్కువ చచ్చిపోతుంది అది తెలియాలి కదా. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, ఇట్స్ నాట్ పెయిన్. ఎవరు తెలిసిన వాళ్ళైనా ఎక్కువ పోయి ఎంత పోయిందో చెప్తారు. దట్ ఈస్ వాట్ దిస్ హ్యాపీ లివింగ్ ఈజ్. ఐ డోంట్ నో వెదర్ యూ కన్విన్స్డ్. సో అది ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడు మనకు యాక్చువల్గా తెలుస్తుంది.